తన కోపమే తన శత్రు అని ఎన్నిసార్లు విన్నా కోపం మాత్రం తగ్గదు ఒకరిని ద్వేషించడం మాత్రం తగ్గించుకోవడం లేదు ఒకరిని చూసి అసూయ చెందడం మాత్రం రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది ప్రజల మధ్యన ప్రేమానురాగాలు మాత్రం కనుమరుగైపోతున్నాయి అవును ద్వేషం ఒకరిని ద్వేషిస్తున్నామంటే ఎవరికి నష్టం ఎవరైతే ద్వేషిస్తున్నా వారికి నష్టమా లేక నాకే నష్టమా ద్వేషించేవాడికే నష్టం ఎందుకు అంటే ఒకరిని ప్రేమిస్తున్నామంటే మనం ప్రేమించే వాళ్ళు మన హృదయంలో ఉంటారు ఒకరిని ద్వేషిస్తున్నామంటే మనం ద్వేషించేవారు మన మస్తిష్కంలో ఉంటారు మన ఆలోచనలకి అడ్డుపడుతూ ఉంటారు మన అభివృద్ధికి ప్రతిబంధకంగా మనమే వాళ్ళని మార్చేసుకుంటూ ఉంటాం మనం ద్వేషించడం ఎప్పుడైతే మనస్తమో ప్రశాంతంగా జీవితం గడపగలుగుతాం ఒకరిని చూసి ఒకరి ఎదుగుదలను చూసి అసూయ చెందుతున్నాము అంటే మనం చెందే అసూయ అది మనకే నష్టం అతని కాదు ఎందుకంటే అసూయ ఎలాంటిది అంటే ఒక చెక్కకు చెదలు పడితే చెక్క ఎలా అయితే కొల్లగొట్టబడుతుందో ఒక ఇనుముకి తుప్పుపడితే ఇనుము ఎలా అయితే నాశనమైపోతుందో మనము అసూయ చెందడం మొదలు పెడితే మన ఆరోగ్యము మన భవిష్యత్తు నాశనమైపోతుంది ఒక క్లాస్ రూమ్లో ఉన్నటువంటి క్లాస్ టీచర్ తన పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది ఏమని తన క్లాస్లో ఉన్న పిల్లల మధ్యన ఒక ద్వేషం ఒకళ్ళని చూసి ఒక అసూయ చెందడము కోపతాపాలు ప్రతి చిన్న విషయాన్ని కూడా గొడవపడడము ఎంత చెప్పినా ఎంత సరి చెప్పినా మళ్ళీ రెండు రోజులకి అదేవిధంగా ఒకళ్ళు ఒకళ్ళు గొడవపడే పరిస్థితి చూస్తుంది మరి ఏ విధంగా అయితే ఈ పరిస్థితి వాళ్ళని చూస్తుందో ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషించడం ఒకళ్ళకి సహాయం చేసుకోవడం చిన్న పిల్లల్లోనే ఇంత ద్వేషం ఉంటే చిన్న పిల్లల్లోనే ఇంత అసలు ఉంటే వీరు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వీరి భవిష్యత్తుని ఎంత నాశనం చేసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ నిర్ణయించుకుంటుంది బాగా ఆలోచిస్తుంది ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది ఏం చెప్తే అర్థమవుతుందని చెప్పేసి సరే ఒకరోజు పిల్లలందరికీ చెప్పడం జరుగుతుంది మీ అందరికీ నేను ఒక హోంవర్క్ ఇస్తాను ఖచ్చితంగా మీరు చేయాలి చేస్తారా అంటే క్లాస్ టీచర్ అంటే చాలా ఇష్టం పిల్లలకి తప్పకుండా చేస్తాము అంటారు మాట తీసుకుంటుంది నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి మేమందరం కూడా మీరు చెప్పినట్టుగా చేస్తామని చెప్పేసి పిల్లలందరూ మాటిస్తారు పిల్లలందరూ మాటిచ్చిన తర్వాత టీచర్ ఏముంటుందంటే రేపు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ ఇంట్లో ఉన్నటువంటి బంగాళదుంపలు అంటే ఆలుగడ్డలు అంటారు కదా బంగాళదుంపలు ఉడకపెట్టేసి అవన్నీ తీసుకురావాలి టీచర్ చెప్పినట్టుగానే క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను బంగాళదుంపల్ని ఉడికించి ఆ బంగాళాదుంపల్ని క్లాస్ రూమ్కి తీసుకురావడం జరుగుతుంది తెచ్చిన తర్వాత అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు క్లాస్ రూమ్లోకి ఆ టీచర్ వచ్చిన తర్వాత పిల్లల్ని అడుగుతుంది మరి మీరందరూ కూడా బంగాళాదుంపలు ఉడికించుకుని తీసుకొచ్చారంటే ఎస్ టీచర్ అని చెప్పేసి అందరూ సమాధానం చెప్తారు ఇప్పుడు టీచర్ ఏముంటుందంటే సరే మీరు ఎవరెవరినైతే ద్వేషిస్తున్నారో ఎవరెవరైతే మీకు ఇష్టం లేదో ఎవరెవరైతే మీరు ఎవరెవరి గురించి అయితే మీరు కోపం ఉన్న కోపంగా ఉన్నారో ఎవరెవరైతే చూసి మీకు అసూయ అనిపిస్తుందో వాళ్ళందరి పేర్లు గుర్తు తెచ్చుకోండి అని చెప్తుంది తర్వాత ఒక్కొక్క బంగాళ మీద పెన్ను తీసుకొని ఒక్కొక్కటి పేరు రాయమని చెప్తుంది ఎస్ ఇతన్ని నేను అసహించుకుంటున్నాను ఒక దాని మీద నాకు కోపము ఇంకో దాని మీద ఇతని బాగా ద్వేషిస్తాను ఇంకో దాని మీద ఇతనంటే నాకు అయిష్టము అని చెప్పేసి మీకు ఎంతమంది అయితే అయిష్టంగా ఉన్నారో మీకు ఎంతమంది అయితే ఇష్టం లేరు ఎంతమంది అయితే కోపం ఉందో ఇవన్నీ రాయమని చెప్తే ఒకళ్ళు రెండు రెండు పేర్లు రాశారు రెండు బంగాళదుంపల మీద ఒకళ్ళు మూడు బంగాళదుంపల మీద మూడు పేర్లు రాశారు ఇంకొకళ్ళు పదివి రాశారు ఈ విధంగా మొత్తం రాయటం జరిగింది తర్వాత దీన్ని ఒక పేపర్లో చుట్టేసి ఒక సంచిలో వేయండి మీరు చేయాల్సింది ఏంటంటే రేపటి నుంచి మనకు పండగ సెలవులు ఉన్నాయి కదా పది రోజుల వరకు మీరు ఈ పది రోజుల వరకు ఈ సంచిని మీతోనే ఉంచాలి పదకొండో రోజు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ బంగాళదుంపుల సంచిని ఖచ్చితంగా తీసుకొని వచ్చి నాకు చూపించాలి అని చెప్తుంది ఈ పది రోజుల సెలవుల్లో మీరు ఇంట్లో ఉంటే మీతో పాటు ఉంచుకోవాలి మీరు బయటకు వెళ్తే మీతో పాటు తీసుకెళ్ళాలి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే మీతో పాటు తీసుకెళ్ళాలి మీ బంధువుల ఇంటికి వెళ్ళినా కానీ మీతో పాటు తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా మీతో పాటే ఉండాలి ఈ సంచిని ఎక్కడ మీరు పెట్టకూడదు ఇది మీకు చెప్పేటటువంటి హోంవర్క్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకు టీచర్ అంటుందో అర్థం అవ్వలేదు వారికి మరి వారు ఏం చేస్తారంటే ఏ విధంగా అయితే టీచర్ చెప్పిందో అదే విధంగా వాళ్ళు రాసుకు నుండి బంగాళ ఉడకబెట్టి పేపర్లో చుట్టేసి సంచిలో వేసి ఆ సంచి వాళ్ళతో పాటు ఉంచుకుంటారు ఒకరోజు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయాయి అవి కుళ్ళిపోవడం మొదలుపెట్టాయి దాంట్లోంచి స్మెల్ రావడం మొదలుపెట్టింది ఇంట్లో అమ్మ తిడుతుంది ఇది నాన్న తిడుతున్నాడు ఇది వాళ్ళు తిట్టినా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా కానీ టీచర్ చెప్పింది గుర్తుంది కదా టీచర్కి మాటిచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు ఉంచుకోవడం మూడు నాలుగు రోజులైన తర్వాత కుళ్ళిపోయి బాగా దుర్వాసన రావడం మొదలుపెట్టింది అదే తీసుకుని తందే ఉంటూ ఉండాలి ఇంట్లో ఉండాలి రాత్రి పడుకునే పక్కనే పాట పడుకోవాలి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే అది తీసుకెళ్ళాలి ఆడుకోవడానికి పక్కనే ఉండాలి బంధువులు ఇంటికి వెళ్ళి వెళ్ళాలి ఎప్పుడైతే ఆ దుర్వాసన తీసుకుని తనతో పాటు ఉన్నారో అందరూ అసహించుకోవడం మొదలుపెట్టారు అమ్మ కూడా దగ్గర రావడం మానేసింది నాన్న దూరంగా ఉండడం మొదలుపెట్టాడు అక్క చెల్లెలు అసహించుకుంటున్నారు ఫ్రెండ్స్ దగ్గర రావడం లేదు బంధువులు ఇంటికెళ్తే బంధువులు ఎలా ఉన్నారంటే చీ అన్నట్టుగా అయిపోయారు బాగా అసహించేసుకుంటున్నారు పది రోజుల తర్వాత సెలవులు అయిపోయాయి మరి అనుకున్న ప్రకారంగా పదకొండో రోజు స్కూల్కి అందరూ వచ్చేసారు అందరు ఎదురు చూస్తున్నారు రూమ్ మొత్తం దుర్వాసనతో నిండిపోయి ఉంది ఆ స్కూల్లో మొత్తం దుర్వాసన వచ్చేసింది ఏం అర్థం అవడం లేదు చాలా దుర్వాసనతో కూడినటువంటి వాతావరణం ఏర్పడిపోయింది క్లాస్ టీచర్ కోసం ఎదురు చూస్తున్నారు క్లాస్ టీచర్ రూమ్ లోకి రాగానే అందరు కూడా ముక్కులు మూసుకొని కూర్చొని ఒక ఖర్చు ఫుల్ కట్టుకునేటువంటి పరిస్థితి టీచర్ కూడా క్లాస్ రూమ్ లోకి రావాలంటే చాలా దుర్వాసనతో ముక్కులు మూసుకొని లోపలికి వస్తుంది అంటుంది నేను మీ క్లాస్ రూమ్లోకి రావాలంటే నాకు మనసు ఒప్పడం లేదు ఇంత దుర్వాసన ఉందేంటి అని చెప్పేసి టీచర్ మీరే చెప్పారు కదా బంగాళదుంపలు ఇలా పెట్టమని చెప్పేసి కో మొత్తం దుర్వాసన వచ్చేసింది చీచీ అసలు చండలంగా ఉంది మేము దీన్ని ఉంచుకోలేకపోతున్నాం టీచర్ మేము దీన్ని పడేస్తాము అని చెప్పేసి ఎందుకని ఏ విధంగా ఈ బంగాళదుంపులు మీతో పడినప్పుడు దుర్వాసన వస్తుందో ఎవరినైతే మీరు అసూయ పడుతున్నారో మీ మస్తిష్కంలో మీ మెదడులో ఎవరైతే కోపం పడుతున్నారో అదే విధంగా మీ ఆలోచనలు కూడా కుళ్ళిపై దుర్వాసంతో కూడినటువంటి నెగిటివిటీగా మీరు మారిపోతారు మీ ఆలోచనలు కూడా దుర్వాసంతో వచ్చేస్తాయి మీ పనులు దుర్వాసంతో కూడిన నెగిటివ్ మారిపోతాయి మీ మాటల్లో దుర్వాసన వచ్చేస్తుంది మీ పనుల్లో దుర్వాసన వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు ఒకరిని అసహించుకుంటారో టీచర్ పిల్లలకి చెప్తుంది అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎవరైతే ఎక్కువ మందిని అసహించుకుంటున్నారో ఎక్కువ బంగాళాదుంపులు ఎక్కువ దుర్వాసన ఎవరైతే తక్కువ మందిని అసహించుకుంటున్నారో తక్కువ బంగాళదుంపలు తక్కువ దుర్వాసన మీరు ఎంత జీవితంలో ఎంతమందిని అయితే అసహించుకుంటూ ఉంటారో మీరు ఎవరినైతే అసహించుకుంటున్నారో వారికి నష్టం లేదు మీకే నష్టం మీరు ఎవరి పేరైతే రాశారో ఉదాహరణకి మీరు ఒక బంగాళదుంప మీద రమేష్ అని పేరు రాశారు రమేష్ అనే బంగాళదుంప మీ దగ్గర ఉంది కాబట్టి దుర్వాసన మీకు వస్తుంది తప్ప ఆ రమేష్కు దుర్వాసన రాదు అవునా లేదా కాబట్టి మీరు ఒకరిని అసూయపడుతుంటే ఒకరిని చూసి ద్వేషించుకుంటుంటే అది మీకే నష్టం తప్ప వారికి నష్టం లేదు కాబట్టి క్షమించడం అలవాటు చేసుకోండి పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి అసూయ చెందబాకండి ఎందుకంటే అతన్ని చూసి నువ్వు అసూయ చెందుతున్నావు అతని మార్కులు ఎక్కువ వచ్చాయి అతను ఎక్కువ డబ్బు సంపాదించాడు అతను ఉన్నత స్థితిలో ఉన్నాడు అతను ఎదుగుదల చూసి అసూయ చెందుతున్నావు ఇది నీ బలహీనత అతను ప్రయత్నించాడు ముందుకెళ్ళాడు నువ్వు ప్రయత్నించలేదు ముందుకెళ్ళకపోయావు అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి ప్రతిరోజుకి ఇరవై నాలుగు అందరికీ సమానంగా దేవుడిచ్చాడు ప్రతిరోజుకు ఉన్నటువంటి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ప్రతి వ్యక్తికి సమానంగానే ఉన్నాయి ఒకడు ఉపయోగించుకుంటున్నాడు ఒకడు ఉపయోగించుకోవడం లేదు జీవితం గడిచిపోతున్నాయి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఏం సాధించాం ఏమీ సాధించలేదు ఎందుకని దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోలేదు దేవుడిచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోలేదు మరొకడు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు ఎందుకని సమయాన్ని ఉపయోగించుకున్నాడు అవకాశాలు ఉపయోగించుకున్నాడు అవకాశాలు ఉపయోగించుకొని ముందుకెళ్ళినట్టయితే ఒకరిని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎంత కష్టపడతావో అంత గొప్ప స్థాయికి వెళ్తావు కాబట్టి నీ ఆలోచన బట్టి నీ పనులు ఉంటాయి నీ పనులకు తగ్గట్టుగా నీ ఫ్యూచర్ అనేది ఉంటుంది నీ బిహేవియర్ నీ యాటిట్యూడ్కి తగ్గట్టుగా నీ చుట్టూ నలుగురు ఉండాలా నిన్ను వదిలిపెట్టే నలుగురు వెళ్ళిపోవాలన్నది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా అసలు నేనేం చేస్తున్నాను నేను చేయాల్సిందేంటి నేను వదిలేయాల్సిందేంటి నా అలవాట్లు ఎలా ఉండాలి నా అలవాట్లు ఎలా ఉండకూడదు నా బిహేవియర్ ఎలా ఉండాలి నా ఆలోచన విధానం ఎలా ఉండాలి నాకు తెలియకుండా నేను చేస్తున్న తప్పేంటి ఎప్పుడైతే మనం తెలియదో లైఫ్లో చాలా నష్టపోతాం నష్టపోయిన తర్వాత ఎంత బాధపడ్డా మనకు వచ్చే లాభం ఏమీ లేదు కాబట్టి మీ అందరి కోసం గొప్ప అవకాశం గొప్ప అవకాశం చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అని వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది మీ అలవాట్లను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఎలాంటి అలవాట్లు ఉంటాయి లైఫ్లో సక్సెస్ అవుతాం ఎలాంటి అలవాట్లు ఉంటే లైఫ్లో ఫెయిల్ అయిపోతాం ఎలాంటి అలవాట్లు దూరం చేసుకోవాలి ఎలాంటి అలవాట్లు మన లైఫ్లో తెచ్చుకోవాలి అన్న విషయం సవివరంగా తెలియజేయడం కోసం ఒక అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఆగస్టు ముప్పై తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ వర్క్ షాప్ మీ అందరి కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా గతంలో చాలామంది చెప్పారు సార్ వెయ్యి రూపాయలు ఫీజు మేము కట్టలేము సార్ ఇంత ఎక్కువ ఫీజు మేము కట్టలేం సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రతి ఒక్క వ్యక్తికి దృష్టిలో పెట్టుకొని మీ అందరి కోసం కేవలం రెండు వందల యాభై రూపాయలలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆగస్ట్ థర్టీ సండే రోజున వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది రండి గొప్ప అవకాశం ఉపయోగించుకోండి మన అలవాట్లని మన ఫ్యూచర్ని మార్చుకుందాం అంతేకాదు ఆగస్ట్ పదహారో తేదీన సండే సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ అనే అద్భుతమైన వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఎవరైతే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మీ దగ్గర ఉన్న సర్వీస్ని మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ని మీ దగ్గర ఉండే ఓ ప్లాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారా మీ బ్రాండ్ వ్యాలీని పబ్లిక్కి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారా ఎలా ఎలా ప్రజల్లోకి మీరు వెళ్ళాలి మీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలి సేల్స్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి నేర్చుకోవడం కోసం సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆగస్ట్ సిక్స్టీన్త్ సండే ఆల్ ద బెస్ట్